అనంతపురం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినా కొంతమంది మాత్రం దాన్ని అవాసు పాలు చేస్తున్నారు. తమదే రాజ్యం అన్నట్లుగా ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. గ్రామంలో ప్రజలకు సేవలు వాలంటీర్ కావాలనిగా మారాడు. పెళ్లైన ఓ బిడ్డ ఉన్న మహిళకు ప్రేమలేఖలు రాసి ఇవ్వడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా నార్పాల మండలంలో ఇది జరిగింది. తరచూ ప్రేమ పేరుతో తనను వాలంటీర్ వేధిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. ఉయ్యాలకుంట గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే గ్రామ వాలంటీర్ ఉన్నాడు. ఇటీవలే అతని వద్దకు ఓ మహిళ కుల ధృవీకరణ పత్రం కోసం అతన్ని సంప్రదించింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి అందులో ఐ లవ్ యూ అంటూ రాసిన కాగితం చేతికిచ్చాడు. అది తెరిచి చూసిన భర్తకు విషయాన్ని చెప్పింది. చెప్తావు చెల్లా చెప్తావు చెల్లా వాళ్ళు న్యాయం చేయవచ్చు. నాకు ఇమీడియట్ గా ఎంతమందికి ప్రూఫ్ పెడతావు, ఎంతమందికి వస్తున్నాయో ఇమీడియట్ గా 10 మంది అంతా రాలా నాకు పిలిపి పెట్టాక ఫోన్ లో మాట్లాడినట్టు కాదు. పిలిపి ఇమీడియట్ గా నువ్వు పిలిపిస్తే నేను మాట్లాడతా. 10 మందికి పెట్టమని చెప్పింటారా? సారాలు లేరా నీకు? నీకు పెద్ద పైన సారాలు ఇప్పుడు సుబ్రహ్మణ్యం తీసుకెట్టి పేపర్ తో సహా పేపర్ ఇచ్చిపోయినాడు. నమ్మన్ననే ఇంగ్లీష్ రాసి ఇచ్చింటే కన్నా పేపర్ నేను నాకు రాసిన ఇంగ్లీష్ అని అంటే సించేసినాడు. ఆడే సించేసుకొని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఈ పొద్దు రాసి ఇచ్చి ఈడు ఇచ్చిపోతున్నాడు ఇంటికాడికి వచ్చి. ఏమని ఇచ్చినాడు? అది పేపరు. ఇంట్లోకి పోయి చదువుకున్నాడా? నేను ఇంట్లోకి పోయి చదువుకుంటే ఐ లవ్ యూ అని రాసినాడు. రాసిండేది శుభ్ అన్నయ్య. ఇప్పుడే పేపర్లు మీ సేవలో అన్ని రెడీ చేసుకొని వచ్చినాడు. ఆ పేపర్లతో సహా మళ్ళీ పైన ఈ పేపర్ ఇచ్చినాడు. నేను ఇంట్లోకి పోయి చూసుకుంటే ఆ పేపర్ ఇచ్చినాడు. మళ్ళా దాంట్లో అది రాసినాడు. ఐ లవ్ యూ అని రాసినాడు. ఇంతకుముందు ఊరికి పేపర్ రాసినాడు ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో రాసింటే నాకు రాదు అన్న, ఇంగ్లీష్ చదివేకి రాదు. తెలుగులో రాసిన ఏందో నాకు చదివేకి రాదు అని అంటే ఇప్పుడు తెలుగులో రాసిచ్చినాడు. తెలుగులో రాసిచ్చింటే నాకు అది అంతంత మాత్రాన్ని చదివింటే ఐ లవ్ యూ అని ఉంది. వెంటనే మా మామకి ఇస్తే ఇంకా పేపర్ అది.